కాంగ్రెస్ పార్టీ గాని ఈ ప్రయాణిక చేసింది ఏం లేదు కనుక వీళ్ళ మెడలు మంచే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పంటే కౌశిక్ రెడ్డి గారి నాయకత్వంలో హుజరాబాద్ లో మళ్ళీ తిరిగి కరీంనగర్ యాదమల కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రధాని మోడీ గారు వచ్చిండ్రు. ఎక్కడికి వచ్చిండ్రు? ఎక్కడికి వచ్చిండ్రు? ఇక్కడికి వచ్చిండ్రు. నేను నిన్న కాక నిన్న వేములవాడలో ఒక పెద్ద సభలో మాట్లాడడం జరిగింది. చెప్పినాను 2016లో మీ అందరి తీరుల వల్ల నేను ఎంపీగా ఉండి పార్లమెంట్ లో వేములవాడ, కొండగట్టు, ధర్మపూర్, రామేశ్వరం దేవాలయాలకు ప్రసాద్ కింద పెట్టి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడినాను. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారితో లిఖిత పూర్వకమైనటువంటి లేఖ రాసుకొని పోయి శర్మ గారు కేంద్ర మంత్రి గారు వారు కలిసి మినిస్టర్ గారికి ఇచ్చిన చేస్తాం చూస్తామని హామీ ఇచ్చిండ్రు. ఆ విషయాన్ని మొన్న ప్రస్తావించి మోడీ గారు మీరు ఎన్నికల సందర్భంలో వేములవాడకు వస్తున్నారు, రాజరాజేశ్వర స్వామి దేవుణ్ణి మీరు దర్శించుకుంటున్నారు, ఎన్నికల సభలో మాట్లాడుతున్నారు, మీరు ప్రధానిగా మీ ఎంపీ స్థానము కాశీ వారణాసి నుండి మీరు ఎంపీ, కాశీ నుండి మీరు ఎంపీ, దక్షిణ కాశీ అనబడేటువంటి వేములవాడకు మీరు 500 కోట్ల రూపాయలు కేటాయించి ఎట్లయితే కాశీని సుందర నగరంగా తీర్చిదిద్దుకున్నారో మీరు మా వేములవాడను కూడా ఆ విధంగా తీర్చిదిద్దాలని చెప్పి నేను మొన్న ఇదే సమయానికి 7:30 నేను వేములవాడలో గర్జించిన. ఈరోజు బండి సంజయ్ గారు, ఎంపీ కరీంనగర్ మోడీ గారు ఉంటారు, ఆయన మాట్లాడతాడు. బహుశా మీరు టీవీలలో చూసిండ్రో, చూడో తెలియదు, చూడండి. ఇలా ఆయనే మన ఎంపీ, ప్రధానమంత్రి పక్కకుంటారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి నీ ఒక్క మాట మాట్లాడలేదు. నాకు ఇది కావాలి, మా నియోజకవర్గానికి ఇది కావాలి, మా దేవాలయానికి, మా వేములవాడ దేవాలయానికి అభివృద్ధి కోసం డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మోడీ 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 100 సార్లు మాట్లాడు. ఎందుకు ఆయన ఎంపీ ఉన్నాడు? మనకు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల సమస్యలు విస్మరించి దేనికోసం ఆయన ఎంపీ అని ప్రశ్నించదలుచుకున్నా నేను. ఎన్ని విషయాలు కాదే, ఒక ప్రధానమంత్రి పక్కన ఉన్నప్పుడు ఎన్ని విషయాలు అడగాలి? ఇలా మీరు పల్లెటూరు నుంచి వచ్చిన తల్లిదండ్రులు ఇక్కడ, మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మీ అందరి ఆశ, మీ కడుపులో ఉండేటువంటి బిడ్డ ఒక మంచి నవోదయ విద్యాలయం చదువుకోవాలనే ఆశ ఉంటుంది. ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం ఇవాళ చట్టం చెప్తుంది. ఇలా మన తెలంగాణ రాష్ట్రానికి 23 నవోదయ విద్యాలయాలు బాకీ ఉండడు మోడీ గారు, మనకు రావాల్సినాయి. నేను పార్లమెంట్ లో చాలా సందర్భంలో మాట్లాడినా, మరి ఎలా బండి సంజయ్ పక్కకుండి మా రాష్ట్రానికి 23 నవోదయ విద్యాలయాలు రావాలని ఒక్కసారి అడిగితే ఇలా మోడీ గారు ఏ విధంగా స్పందించారో మనకు తెలియదా? ఇలా గుడి కోసం మాట్లాడలేదు బండి సంజయ్, ఎందుకు మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ప్రజలు ఎందుకు నిన్ను ఎన్నుకున్నారు? నువ్వు ధర్మం గురించి అని మాట్లాడతావు కదా, ఎప్పుడు చూసినా ధర్మం 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 గురించి అని మాట్లాడతావు. భగవద్గీత ఏం చెప్తుంది? ధర్మం అంటే, ధర్మం అంటే ఏంది? కర్మ సిద్ధాంతం. నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యాలి అని చెప్తుంది. నువ్వు ఎంపీని, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ పనులు కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించాలి. ఎలా అవ్వైనా
ఒక్క మాట అడగని అటువంటి ఎంపీ మనకి ఎందుకు అని అడుగుతున్నారు. ద్వారా ఈ పేపర్ల ద్వారా ఈ రాష్ట్రానికి ఏం కావాలి, నియోజకవర్గానికి ఏం కావాలి, నా ప్రాంతానికి ఏం కావాలి తపనబడేటువంటి వాడు ఎంపీగా ఉండాలి. నేను చెప్తా మీ అందరి దీవెన వల్ల నేను 2 సార్లు ఎంపీ అయినా చెప్పుకుంటా, ప్రజల ఆశీస్సులతోనే ఒకసారి తెలంగాణ కోసం పోరాటం చేస్తాను.